సార్ వస్తారా సార్? పొద్దున్న ఆఫీస్లో వెళ్ళినప్పుడు లేదు ఒకటేదంటే ఇప్పుడే అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీ టైం అదేది ప్రాణహిత చేవర్ల ప్రాజెక్ట్ సంబంధించి నిన్న చోటు జగించాల శాసన సభ్యుడు జీవన్రెడ్డి గారు అబద్ధాలతో వాస్తవాలు వక్కడికి వస్తుందని ఎప్పుడైతే పేరు కూడా తెలియదో ఆశ్చర్యాన్ని చెప్పేసి అంటే ఎవరు వాస్తవాలు వక్కడికి వస్తుంది? ఆనాడు ఏదైతుందో ఈ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ నీటిని రెండో పంటకు సరిపడే నీరు లేనందున దాన్ని మిడ్ మానేరుకు తరలించడంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు రైతాంగం రెండో పంట కోల్పోయేటటువంటి ఒక ప్రమాదం ఉంది. మిడ్ మానేరుకు తరలించడాన్ని నిలిపివేయాలని చెప్పారు. వాస్తవంగా ఈ ప్రాంత రైతాంగం అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి ప్రస్తుతం ఏదైతున్నదో ఏ కాళేశ్వర ప్రాజెక్టులో అంతర్భాగంగా భావిస్తున్నటువంటి ఎల్లంపల్లి నుండి బ్రహ్మానేరు తరలించాల్సినటువంటి ఒక నీరు వాస్తవంగా మనకు 28th జూలై ఎల్లంపల్లికి ఫ్లడ్ వాటర్ రిసీవింగ్ కానివ్వండి, సుందిల్ల నుండి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసేటటువంటి ఒక లభ్యత కలగడమే కానీ పూర్తయిన సందర్భంగా మనం వెనుగొట్టేని కంటే ఎల్లంపల్లి నుండి మెడ్మానేరుకు నీటి తరలింపు ఆరంభించినట్టయితే మన 12th ఆగస్ట్ వల్ల అది ఒక 3 రోజులు అంటే ఈ 15 డేస్ ఏదైతున్నదో మనం ఇవాళ ఎల్లంపల్లి నుండి ఏదైతుందో నీరు వృధా సముద్రంలో కలిసిపోతుంది. ఎల్లంపల్లి నుండి నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నది. కానీ ఆ నీటిని ఏదైతున్నదో మనం పైకి మెడ్మానేరు తరలించడాన్ని తరలించడానికి ఏదైతుందో వినియోగించుకోలేకపోతుంది. అది ప్యాకేజెస్ 6, 7, 8 జాప్యం అనండి, కారణం ఏదైనా కానీ వాస్తవంగా ప్రాణహిత ఫ్లడ్ ఏదైతే ఉన్నదో నార్మల్గా 1st జూలై వస్తుంది. ఈసారి అది ఒక 1 మంత్ జాప్యం వచ్చి అంటే మనం 1st జూలై వరకే ఎల్లంపల్లి నుండి మిడ్మానేరుకి ఏదైతే ఉందో నీటిని తరలించడానికి పూర్తి స్థాయిలో మనం సిద్ధంగా ఉండి ఉండాల్సింది. అది మనం ఎల్లంపల్లి నుండి మిడ్మానేరుకు నీటిని తరలించే ప్రక్రియ సిద్ధంగా లేకపోవటంతో మన ఎల్లంపల్లి నుండి ఏదైతుందో నీరు వృధా సుందిల్ల అన్నారం కాళేశ్వరం ద్వారా సముద్రంలో కలిసిపోయింది. ఫర్ లాస్ట్ 15 డేస్ మనం వాటర్ వేస్ట్ అయింది. ప్రతిరోజు పత్రికలు చదువుతున్నాం, మొన్నెన్నడో 5th నాడు ఆన్ చేస్తున్న ఒకనాడు జరిగినాం, తర్వాత ఏదైతే మ్యాడరం దాకా వచ్చిన జరిగినాం, తర్వాత లక్ష్మీపూర్ దాకా వచ్చిన జరిగినాం, ఇలా సమ్ డే ఏదో వార్త వస్తూనే ఉన్నది.
కానీ ఇంతవరకు మిడమానిని చేరుకున్నట్టు కావు, ఉదంతమైతే లేదు. నేను ఈ జాప్యంతో ఏదైతే ఉన్నదో మిడమానికి నీటి తరలింపు జాప్యంతో ఇలా రోజుకు 2 TMCని తరలించినా కానీ మనకు ఉన్నటువంటి ఒక ఎస్టాబ్లిష్ సిస్టమ్తో ఎత్తిపోతాను. 15 ఏళ్ళ 30 TMCని తరలించేటటువంటి ఒక అవకాశాన్ని మనం ఇలా వినియోగించుకోలేకపోయాం. ఇలా మిడ్ మానేర్ నిల్వ సామర్థ్యం 26 TMC, ఎల్ఎండి నిల్వ సామర్థ్యం 24 TMC. వీళ్ళు మిడ్ మానేర్ నిండుతుండే 26 TMC అంటే దాన్ని నీటిని వినియోగించుకోలేకపోయినామని చెప్పి నేనుంటే రెండు మాటలు మాట్లాడుతున్నారు. నేను ఆనాడు అనేది ఏంటి, ఈనాడు అనేది ఏంటి? నేను ఆనాడు ఏమన్నా ఎస్ఆర్ఎస్పితో నీటిని మిడ్ మానేర్ తరలించడంతో ఎస్ఆర్ఎస్పి ఆయకట రైతాంగం వాళ్ళ 2వ పంట ఏదైతే ఉందో కోల్పోయే ప్రమాదం ఉన్నది, దాన్ని నిలిపివేయండి అని చెప్పి డిమాండ్ చేశాను నేను. ఆనాడు ఏదైతే ఉందో ఎంపీ గారితో ఎమ్మెల్యే ఎన్నికల ప్రచార కార్యక్రమం సందర్భంగా జీవన్ రెడ్డి గారు వాస్తవాలను వక్రీకరిస్తున్నాడు. ప్రాజెక్టులో 2వ పంటకు సరిపడేంత నీరున్నది, 2వ పంటకు ప్రమాదం లేదు. మొత్తానికి ఎమ్మెల్యే ఎన్నికలతో డెక్కించుకుండే బయటపడ్డాడు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకల్లా వాస్తవాలు రైతాంగం గమనించింది. పార్లమెంట్ ఎన్నికలు వచ్చేవరకల్లా ఏదైతే వాస్తవం రైతాంగం గమనించింది. నీకు నువ్వైతే అక్కడ డెక్కించుకున్నావు కానీ ఎంపీ గారు అయితే బలి పెట్టి ఉన్నాయన. ఎవరు వాస్తవాలను వక్రీకరిస్తుండ్రు? నేను చెప్పింది ఏంటి, నువ్వేమంటున్నావు? మీరు తీయండి, ఏ పత్రికలు తీయండి. వీళ్ళ 3వ TMC నీటిని ఏదైతే ఉన్నదో మీరు మళ్ళీ అదే కాళేశ్వరంకి వెళ్ళి మేడిగడ్డకి వెళ్ళి ఏదైతే లిఫ్ట్ చేయాలని చెప్పి భావిస్తున్నారో దానికి బదులుగా వీళ్ళు తుమ్మడి హట్టి నుండి ఏదైతే ఉన్నదో మన నీటిని తరలించినట్టయితే తుమ్మడి హట్టి నుండి సుందిళ్ళ వరకు గ్రావిటీ ద్వారా నీటిని పొంది సుందిళ్ళ నుండి ఎల్లంపల్లి వరకు ఒక లిఫ్ట్తో మాత్రం ఏదైతే ఉందో మనం ఎల్లంపల్లి నీరు చేరుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ తుమ్మడి హట్టి వద్ద నీటి లభ్యత నేను సర్టిఫికేట్ ఇవ్వడం లే, ఏ వ్యాక్యూస్ పైన ఆధారపడి మీరు ఇవాళ మీరు ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నామని చెప్పి పేర్కొంటున్నారో అదే వ్యాక్యూస్ కేంద్ర జలవనరుల సంఘ అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సంస్థ వ్యాక్యూస్ ఇట్స్ నాట్ ప్రైవేట్ ఏజెన్సీ. వ్యాక్యూస్ ఇస్ నాట్ ఎన్ ప్రైవేట్ ఏజెన్సీ. ఆ వ్యాక్యూస్ నివేదిక అనుగుణంగా తుమ్మడి హట్టిలో నీటి లభ్యతను పరిగణలోకి తీసుకొని 152 మీటర్ల ఎత్తుతో డ్యామ్ నిర్మాణం చేయగలిగినట్టయితే తుమ్మడి హట్టి వద్ద నదీ గర్భంలో నీటి నిల్వ చేసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పని మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తూ మీన్ టైం ఏదైతే ఉందో తుమ్మడి హట్టి నుండి ఏదైతే ఉందో ఎల్లంపల్లి వరకు కాలువ తవ్వడంలో భాగంగా మైలార వరకు పూర్తి చేసింది. ఇప్పుడు బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి తుమ్మడిహట్టి వద్ద ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 152 మీటర్లు నిర్మాణం చేయగలిగినట్టయితే బెటర్ ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు 148 మీటర్లకే పరిమితమైన నిర్మాణం చేయాలని వాళ్ళ వాదన. సరే, ఇంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇక్కడ విద్యాసాగర్ రావు గారు మన ప్రాంత వాస్తవ్యుడు, మహారాష్ట్ర గవర్నర్ ఉన్నాడు, మనకేదైనా మేల్ ఉరగబెడతాడు అని చెప్పని
మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో గవర్నర్ గారి దగ్గర ముఖ్యమంత్రి గారితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పోయి ఏం చేసిండు, మహారాష్ట్ర వాదనకు తలవకి సంతకం పెట్టచ్చు. చేసింది ఏంటి, మహారాష్ట్ర వాదన 148 మీటర్లకు ఏదైతుందో తల ఒగ్గి 148 మీటర్ల ఎత్తుకు తుమ్మడి ఎడవద్ద బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి ఒప్పందం కుదుర్చుకుంది. అట్లాగే మేడిగడ వద్ద 100 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసుకునేటట్టు రెండు ఒప్పందాలు కుదిరినాయి. మేడిగడ వద్ద 100 మీటర్లు, తుమ్మడి ఎడవద్ద 148 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసుకునే విధంగా రెండు ఒప్పందాలు కుదిరినాయి. రెండు సైమల్టేనియస్ ఒప్పందాలు. మీరు మేడిగడ వద్ద 100 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేయగలిగినట్టయితే మనకు 3 లిఫ్ట్ అవసరం పడుతున్నాయి ఎల్లంపల్లికి నీరు చేరుకోవడానికి. అది తుమ్మడి ఎడవద బ్యారేజ్ నిర్మాణంతోనే ఏదైతున్నదో ఒక లిఫ్ట్తోనే ఎల్లంపల్లికి నీరు చేరుకునే అవకాశం ఉన్నది. నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మేము ఇన్సిస్ట్ చేసేది. ఇవాళ మనకు ఉన్నటువంటి ఎత్తిపోతల సామర్థ్యం ఎంత దయచేసి ఇది గమనించాలి. రోజుకు 2 TMCని ఎత్తిపోసే నిల్వ ఎత్తిపోతల సామర్థ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంత ఒక TMC నీటిని ఎత్తిపోయడానికి మనకు 11,500 క్యూసెక్ నీరు కావాలి. 24 గంటల ప్రవాహం 11,500 క్యూసెక్ ప్రవహిస్తే 1 TMC అవుతుంది. 2 TMCకి ఎంత కావాలి, 11,500 × 2 అంటే 23,000 క్యూసెక్ ప్రవాహం గట్ట మనం పొందగలిగినట్టయితే 2 TMCని మనం ఎత్తిపోసుకోగలుగుతాం. ఇప్పుడు ఇంకొక టీఎంసీకి అదనంగా ప్రభుత్వం ఏదైతుందో అంచనాలు రూపొందిస్తున్నాయి. అది కలుపుకుంటే ఎంత అవుతుంది, అదొక 11,500 అంటే 23,000 ను 11,500 కలిపితే 35,000 అనుకోండి. ది మ్యాక్సిమం వాటర్ వి కెన్ యూటిలైజ్ ఇస్ ఓన్లీ 35,000 క్యూసెక్. 35,000 క్యూసెక్ కంటే మించి నీటి ప్రవాహం ఎంత ఉన్నా కానీ అది మనకు పనికిరాని. సో ఇప్పుడు దయచేసి క్లైంట్ వచ్చిందనుకో, ఒకవైపు ఏదైతుందో స్వయంగా కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రితో ఏదైతున్నదో మీరు సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఇలా గోదావరి నదిలో 100 TMC నీరు వృధా అవుతున్నది, ఆల్మోస్ట్ 1,000 TMC వాటర్ ఈస్ గోయింగ్ వేస్ట్ ఫ్రమ్ గోదావరి రివర్, దాన్ని ఏదైతున్నదో డైవర్ట్ చేసి ఎత్తిపోతుల ద్వారా కృష్ణా బేసిన్ మరణించుకోవచ్చు అని చెప్పని ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదైతుందో చర్చలు జరుపుతున్నాయి. ఒకవైపు మీరే ఒకవైపు ఏదైతుందో ఇలా ప్రాణహిత 60% ఆఫ్ ది వాటర్ అవైలబిలిటీ ఇన్ గోదావరి ఈస్ ప్రాణహిత, మీ లెక్కలే. రెస్ట్ 40% శబరి అండ్ గోదావరి, అదర్ రెస్ట్ 40%, 60% ఈజ్ ఫ్రమ్ ప్రాణహిత. ఇవాళ మనం గమనిద్దామని చెప్పంటున్నా, ఎక్సెప్ట్ డ్యూరింగ్ ఫ్లడ్ సీజన్ దట్ పర్టికులర్లీ జూలై అండ్ ఆగస్ట్, ఒక 10-20% ఏదైతుందో తుమ్మడి ఏటి వద్ద మేడిగడ్డలో అధిక నీరు లభ్యత ఉండొచ్చు. నేను కాదని నేను అన్నా, ఓన్లీ జూలై ఆగస్ట్. అది ఎందుకు, మన ప్రాంతానికి వెళ్ళి ఉన్న కుమరం భీం ప్రాజెక్టే కానీ ఇంకా ఇతర మధ్య తరహా నీటి వనరులు ఏదైతుందో మనం వినియోగించుకోలేకపోతున్నాం కాబట్టి అవి దిగువ తుమ్మడి గట్టిలో మనకు నదిలో కలుస్తుంది. అదొక 10-20% ఉంటుంటుంది. దట్ ఫ్లడ్ వాటర్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ జూలై ఆగస్ట్. నీకు ఆగస్టు దాటిందంటే తుమ్మడి గట్టిలో ఎన్ని నీళ్లు ఉంటాయి, ఇక్కడ ఒక్క బొట్టు కూడా ఎక్కువ ఉన్నది. సేమ్ మన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో అదేంది ప్రారంభం చేసినాడు 8,900 క్యూసెక్ ఉండేనే, అక్కడ ఎందుకు ఇక్కడ గంత ఉంటుంది అంటే మధ్య నీరు కలిసే అవకాశం లేదు. తుమ్మడి గట్టి నుండి ఏదైతుందో మేడిగడ్డ మధ్యలో కలిసే అవకాశం ఓన్లీ డ్యూరింగ్ ఫ్లడ్ సీజన్, ఓన్లీ డ్యూరింగ్ ఫ్లడ్ సీజన్ దట్ విల్ గెట్ ఓన్లీ ద 2 మంత్స్ ఫ్లడ్.
ఆ 2 మాసాలు కూడా ఏదైతే ఉందో, నువ్వు లక్షలాది క్యూసెక్ల నీటి లభ్యత వస్తే నువ్వు ఏం చేసుకునే? నువ్వు వినియోగించుకోగలిగేది కేవలం ఏదైతే ఉందో 3 TMC నీటిని ఎత్తిపోసినా కానీ 35,000 క్యూసెక్లు మించి నువ్వు వాడుకోలేవు. వెళ్ళమున్న 4,05,000 క్యూసెక్ వాటర్ వృధా పోయింది చెప్పిన పత్రికలు మీరే రాసుకోండి. అది 8 లక్షలు పోతే ఏం లాభమే? మీరు వాడుకోగలిగేటువంటి సామర్థ్యం ఎత్తిపోతలు ఏదైతే ఉందో, ది మ్యాక్సిమం యూటిలైజేషన్ యూ కెన్ హ్యావ్ ఇస్ ఓన్లీ 3 TMC. ఇవాళ 2 TMC ఉన్నది, రేపు ఇంకో టీఎంసీ అయితే కూడా ఏదైతే ఉన్నదో 35,000 కంటే మించలేదంట. ఎంతవరకు ప్రచార ఆర్భాట మినహా నువ్వు నిర్మాణాత్మకంగా వ్యవహరించలేకపోవడంతో, నీ పునరాకృతి పుణ్యమా అని చెప్పని, నీ పునరాకృతి పుణ్యమా అని చెప్పని, ఇలా ప్రాణహిత నది నీరు వినియోగం విఆర్ రన్నింగ్ 3 ఇయర్స్ బిహైండ్. పునరాకృతి పుణ్యమా అని చెప్పని, ప్రాణహిత నది నీటి వినియోగం 3 సంవత్సరాల వెనక నడుస్తున్నామంట. నేను నిరుడు ఎలంపల్లి ఓవర్ఫ్లో అయింది, నువ్వు వినియోగించుకోలేకపోయినావు. సరే, ఈ సంవత్సరానికి రేపు రెండు చేస్తా అని చెప్పి అంటుండ్రు, లెట్ అస్ హోప్ ది బెస్ట్. ఇంతవరకు అయితే 30 TMC వృధా పోయింది, నువ్వు రేపు ఏదైతే ఉందో ఎల్లంపల్లికి వెళ్ళి మిడిమానర్కి ఎత్తి పోసినా కానీ నువ్వు మేడిగడ్డలకి ఎత్తి పోస్తే ఎల్లంపల్లికి వస్తే, ఎల్లంపల్లికి వెళ్ళి ఓవర్ఫ్లో అయ్యే వాటర్ కథ ముగిసింది. ఇవాళ ది ఓవర్ఫ్లో ఈజ్ ఓన్లీ 5,000 క్యూసెక్. ఇవాళ ఎల్లంపల్లి ఓవర్ఫ్లో ఈజ్ ఓన్లీ 5,000 క్యూసెక్. ఇప్పుడు వీళ్ళు మిడిమానర్ ఎత్తిపోసే దినం వచ్చే నాటికి ఏదైతే ఉందో ఎల్లంపల్లి గేట్లు తలుపులు బిగిస్తారు. వీళ్ళు మిడిమానేరికి ఎత్తిపోసే గడి వచ్చే వరకు ఏదైతే దినం వచ్చే వరకల్లా ఎల్లంపల్లి తలుపులు గడియ బిగిస్తారు. తలుపులు గడియ బిగిస్తారంటే నువ్వు కిందికెళ్ళి ఎత్తిపోయాలి. నువ్వు వరద నీటిని ఒడిసి పట్టుకొని నువ్వు ఎత్తిపోయగలిగేటువంటి అవకాశం ఉన్నదని వినియోగించుకోక, నేను ఈ మాట అంటే ఆయన అద్దరుడు మిడిమానర్కి ఎందుకు ఎందుకు ఇస్తున్నా చెప్పన్నాడు, ఈ అన్న ఎందుకు ఇస్తారేమో అని చెప్పంటాడు అంటే ఇంక ఊడి చెప్పాలి. ఆయన ప్రశ్నించే గొంతుకు ఆవశ్యకత నేను కాదు నాయన, నీ కేటీఆర్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వెల్కమ్ చేస్తున్నాడు. ప్రశ్నించే గొంతుక లేకుంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అయితే చెప్పి అంటుండు. ఇదే కార్యనిర్వాహక అధ్యక్షుడు టిఆర్ఎస్ పార్టీ అంటుండే. తెలంగాణ వికాస్ సమితి సమావేశంలో ఇదే కేటీఆర్ గారు మాట్లాడుతూ ఆయన అన్న మాట చెప్పాలంటే, ఆయన నేను అన్నది కాదు, మీరు అందరు కూడా పత్రికలు రాసిండు, ప్రశ్నించే పరిస్థితి లేకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రశ్నించే పరిస్థితి లేకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు ఏదైతే ఉందో, కనీసం కేటీఆర్ గారు దాని ఆవశ్యకత గుర్తించు. సంతోషం నాయన. మిడిమానను తరలించడమే కాదు, వీళ్ళు 3 TMC ఎత్తిపోతలకు సంబంధించి మేమేమంటున్నాం, ఆల్రెడీ 2 TMC ఎత్తిపోయడానికి కొరకు ఏదైతే ఉందో నువ్వు నిర్మాణం చేపట్టావు, అది కొసకొచ్చింది. ఈ టీఎంసీ కూడా నువ్వు భేషజాలకు పోయి దీన్ని కూడా ఎందుకు ఎత్తిపోసే కారుగా మేడి గడకలు పెడతావా? ఈ 1 TMC నువ్వు మేడిగా తుమ్మడి అటుకలు చెయ్యు. ఈ 1 TMC అనేది ఇవాళ 4,000 కోట్ల అంచనాతో ఏదైతే ఉన్నదో, దయచేసి 4,000 కోట్ల అంచనాతో ఏదైతే ఉన్నదో 3 TMC కూడా అదే మేడిగడ్డ కాళేశ్వరంకి వెళ్ళి అన్నారంకు, అన్నారంకి వెళ్ళి సుందిళ్లకు, సుందిళ్ళకి వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోయడానికి కొరకు ఏదైతే ఉన్నదో అంచనా రూపొందించి వీళ్ళ నామినేషన్ ప్రక్రియతో ఏదైతే ఉందో అదే ఆంధ్ర తాబేదారులకు నిన్నటి దాకా ఏ ఆంధ్ర వాళ్ళకైనా అని తెలంగాణలో తెలివితేటలు ఇవ్వ
కేవలం పైస కాదు, 2 పైసలు కాదు, 4,000 కోట్ల కాంట్రాక్టే. కేవలం కేవలం కమిషన్ల కక్కుర్తితో అని చెప్పంటున్నా, ఐఎమ్ చార్జింగ్ 4,000 కోట్ల కాంట్రాక్ట్ నామినేషన్ బేస్ మీద. ఇది ఎక్కడ ఉందా? అదే ఇది మేము 20 లక్షలకి నిర్మాణ పనులు అప్పగిస్తున్నా. నువ్వు నీ 20 లక్షల నిర్మాణానికి ఏదైతుందో యు కెన్ ఇంట్రెస్ట్ ఇట్ నామినేషన్, మాకు అభ్యంతరం లేదు నాయన. అది నీ వ్యవసాయ క్షేత్రం కాబట్టి నువ్వు నామినేషన్ తీసుకుంటావు, నువ్వు ఎట్టు తెచ్చుకో, నీ ఇట్టావు అని. కానీ ఇది ప్రజాసొమ్ము. ఆ 4,000 కోట్లతో ఏదైతుందో కాదు, ఇదే తుమ్మడి అటువంటి బ్యారేజ్ నిర్మాణం చేస్తే జస్ట్ బై 1,500 కరోడ్స్ బ్యారేజ్ అయిపోతుంది. తుమ్మడి అటువంటి బ్యారేజ్ ఏదైతుందో 1,015 కోట్లతో అయిపోతుంది. మేము తుమ్మడి అటువంటి మైదారం వరకు కాలొత్తాయి ఉన్నది. మైలారం నుండి జైపూర్ వాగు ద్వారా సుందిలను కలపడానికి ఉన్న అవకాశాన్ని చేపట్టడానికి, ఏమైనా గ్యాప్స్ ఉంటే ఫిలప్ చేయడానికి ఇంకొక 1,000 కోట్లు పెట్టుకుంటాం. చెప్పలేగా ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే, ఏమైనా సొరంగం చేసేది ఉన్నా, పైప్ వేసేది ఉన్నా, మీరు ఎక్కువ 1,500 కరోడ్స్, అదొక 1,700, ఇదొక 1,500, 3,000 కోట్లు. ఇంకో 1,000 కోట్లు సుందిలకి వెళ్ళి ఎలంబెల్లికి ఎత్తిపోయి విత్ ది సేమ్ 4,000 కరోడ్స్. దీంతో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే నీకు 2 లిఫ్ట్లు తగ్గిపోతాయి. దీంతో అడ్వాంటేజ్ 2 లిఫ్ట్లు తగ్గిపోతాయి. మేడిగడ్డకి వెళ్ళి అన్నారం తగ్గిపోతుంది, అన్నారంకి వెళ్ళి సుందిలు తగ్గిపోతుంది. ఒక లిఫ్ట్తో ఏదైతుందో నీకు ఎల్లంపల్లి నీరు చేరుకునే అవకాశం ఉంది. కానీ తుమ్మడి ఏడు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టలేకపోవటానికి ఉన్న కారణం ఏంటంటే, తుమ్మడి ఏడు వద్ద గట బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే నాట్ ఓన్లీ 1 TMC, మొత్తం 3 TMC నీరు కూడా తుమ్మడి ఏడు వద్ద లభ్యత అయితే దీంతో కాళేశ్వరం బండారం బయటపడుతుంది. తుమ్మడి ఏడు వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టబడ్డట్టయితే కేవలం 1 TMC కాదు, మనం ఎత్తిపోయగలిగే సామర్థ్యం ఉన్న 3 TMC కూడా మనం తుమ్మడి ఎట్టి నుండి సుందిల వరకు గ్రావిటీ ద్వారా పొందే అవకాశం ఉంది. అప్పుడు ఏమైతుంది? నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ నీకు అవసరం పడేది. నీ మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల్ల 2 లిఫ్ట్లు ఏదైతే ఉందో నిర్వహణ భారం మన సేవింగ్ అయితే, నిర్వహణ భారం మన సేవింగ్ అయితే. నీకు 140 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. ఇక నీకేం అవసరం లేదు, డైరెక్ట్ యూ గో అండ్ కన్స్ట్రక్ట్ అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో నిర్మాణం చేయలేకపోవడానికి కారణం 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేయగలిగినట్టయితే నీటి నిల్వ మనకి ఎక్కువ వస్తుంది అనే భావనతో మనం భావించాం. ఇలా తుమ్మడి హట్టి 148 మీటర్లు ఎవరైనట్టయితే సుందిల్ల 132 మీటర్. దయచేసి అంటే తుమ్మడి హట్టి నుండి సుందిల్లకి ఎంత డౌన్ ఉన్నది? అది 148, ఇది 132, 16 మీటర్ల డౌన్లో ఉన్నది. అంటున్న గ్రావిటీ నీకు ఎంత దొరుకుతుంది అంటే 16 మీటర్ల గ్రావిటీ దొరుకుతుంది. తుమ్మడి హట్టి నుండి సుందిల్లకి ఏదైతున్నదో 16 మీటర్ల గ్రావిటీ దొరుకుతుందని చెప్పంటున్నాను నేను. కాలుకేమన్నా ఇంకా మాడిఫికేషన్ అవసరం పడితే చేయండి, కాలుకేమన్నా మాడిఫికేషన్ అవసరం పడితే చేయండి అన్న డిజైన్ ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేపట్టగలిగే బ్యారేజ్కి అనుగుణంగా తగ్గిండు కాబట్టి, ఇవాళ 145 మీటర్ల ఎత్తుకు తగ్గిస్తున్నా, కుదిస్తున్నాం కాబట్టి ఏమైనా కాలుక మార్పులు చేయాల్సి వస్తే యూ కెన్, మన చేతుల పని, నీకు అక్విజిషన్ అవసరం లేదు. రివర్స్ పంపింగ్ వెల్కమ్,
సెకండ్ ఎస్ఆర్ఎస్పీలో అయినా నీరు చేరలేని పరిస్థితి వచ్చినట్టయితే నువ్వు రివర్స్ పంపింగ్ చేస్తా అంటే సంతోషం నాయన. ఏం వరదకాలం ఎవరు తగ్గినా నువ్వు తగ్గినవా? వరదకాలం ఎవరు తగ్గినంటే నువ్వు తగ్గినవా? ఇంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి ఎల్లంపల్లి బ్యారేజ్ ఎవరు కట్టినా నువ్వు కట్టినావు ఐదు ఎల్లంపల్లి బ్యారేజ్. ఎల్లంపల్లి బ్యారేజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణం పూర్తి చేసుకొని 7 టీఎంసీ ఎన్టీపీసీకి అందించినాం. హైదరాబాద్ నగరానికి ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఇచ్చినాం. మచ్ బిఫోర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఏ ప్యాకేజ్ 6, 7, 8 లో ఈ ప్యాకేజ్ 6, 7, 8 కూడా అలాంటి ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా వాటి రూపొందించి టెండర్ ప్రక్రియ చేపట్టి ఈపీసీ విధానంతో, దయచేసి ఈపీసీ విధానంతో, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ విధానంలో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే నీకు అంచనాలు మార్పులు చేర్పులు అయినా కానీ ఆ ఫారం అనేది కాంట్రాక్టర్ మీద పడుతుంది. ప్రభుత్వంకి ఏ విధమైన రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఈపీసీ విధానంలో ఒప్పందం కుదుర్చుకుంటే ఒప్పందం ఏంటి? ఇంజనీరింగ్ నీదే, సాంకేతిక నైపుణ్యత నువ్వే ఉడిచిపుచ్చుకో, నువ్వే తెచ్చుకోవాలి. మాకు కావాల్సిందిగో గిన్నె టీఎంసీ నీళ్లను మాకు ఎత్తిపోయా అగ్రిమెంట్, దాన్ని పునరాకృతి అని చెప్పని కమిషన్ల కొరకు ఏది ఎత్తుందో ఇలా మార్పులు చేర్పులు చేసి 3 సంవత్సరాల కింద వచ్చే నీళ్లు ఇవాళ జాతీయ ప్రాజెక్ట్ అయ్యా? ఇదే జాతీయ ప్రాజెక్ట్ గట్ట మనం మంజూరి పొందగలిగినట్టయితే ది ఎంటైర్ అంటే బిన్ ఎంటైర్ డస్ బిన్ ప్రపోర్షనేట్ వస్తుంది, నాట్ ఎంటైర్ ది కాస్ట్. మన దగ్గర 60-40% ఉండేది బాబు. స్టేట్ గవర్నమెంట్ 60%, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 40%, సెంట్రల్ గవర్నమెంట్ 60%. అంటే 100,000 కోట్ల అంచనా అయినట్టయితే 60 కోట్లు కేంద్రానికి వెళ్ళి మన ఆర్థిక సహకారాన్ని పొందే అవకాశం. అన్నాడు ఏదైతే ఉందో 1,640,000 ఎకరాల సాగునీటికి ఆయకట్టుకు సాగునీరు అందింపే చేయటానికి రూపొందించిన ప్రాజెక్టే 38,000. కేవలం 160,000 అదనపు ఆయకట్టుతోని అది రివర్స్ అయిపోయింది. 38,000 పోయి 83,000 కోట్లే. సరే ఎంతనే కానీ జాతీయ ప్రాజెక్ట్ సంగతి ఏంటంటే మేము అడుగుతున్నాం కానీ కేంద్రం ఇస్తలేదు. మా ముఖ్యమంత్రి ఉత్తర్వు రాసింది కానీ కేంద్రం పట్టించుకోవటం లేదు. మేము పత్రికలో ప్రకటిస్తున్నాం కానీ కేంద్రం పట్టించుకోవటం లేదు. కేంద్రం ఏమంటది? నువ్వు అది ఏదైతే ఉందో నిర్ణీత ప్రొసీజర్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా, విత్ డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అండ్ విత్ ఆల్ శాంక్షన్స్ అది పంపగలిగినప్పుడు మాత్రమే ఏదైతే ఉందో మేము పరిశీలిస్తాము. ఇదే దయచేసి మీకు ఇచ్చింది. ఇది రతన్లాల్ కటారియా, కేంద్ర జలవనరుల సహాయ మంత్రి గారు ఏదైతే ఉన్నదో 1 జూలై 2019 రాజ్యసభలో చెప్పిన జవాబు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ బై లెటర్ డేట్ 11/2/2016 రిక్వెస్టెడ్ దట్ కాలేశ్వరం ప్రాజెక్ట్ బి అకార్డెడ్ స్టేటస్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్. ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాసిన డిస్ప్యూట్ లేదు. కానీ హౌఎవర్ యాజ్ ఇంటిమేటెడ్ బై సెంట్రల్ వాటర్ కమిషన్ నో ఫార్మల్ రిక్వెస్ట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫ్రమ్ ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ దిస్ రిగార్డ్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ది హై పవర్ స్టీరింగ్ కమిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ పాలసీ. మరి నాకు నా అవగాహన మేరకు ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నిర్ణీత పద్ధతిలో
విత్ ది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్రానికి ఏదైతే ఉందో నివేదించలేకపోయింది కాబట్టి మేము దీన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడాన్ని పరిశీలించలేకపోతున్నామన్నారు. శాంక్షన్ చేయలేకపోవడం కాదు, పరిశీలించలేకపోతున్నామని చెప్పారు. దిస్ ఇస్ ది ఆన్సర్ గివెన్ ఇన్ ది రాజ్యసభ, వేరే ఎక్కడో కాదు. ఇది తప్పైనట్టయితే నువ్వు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయి. ఇది తప్పైనట్టయితే సభాకులు ఉండడం కనుక వస్తుంది. ఇవాళ ఏదైతుందో కేవలం రాష్ట్ర ప్రభుత్వం, ఐ డోంట్ సే నిర్లక్ష్యంతోనే అన్నా, నేను ఉద్దేశపూర్వకంగా ఒక జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొందబడినట్టయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోకి వెళ్తుంది, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలోకి పోతుంది. కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోకి పర్యవేక్షణ పోయినట్టయితే ఈయన కమిషన్ల భాగూతం బయటపడుతుంది, కేవలం రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆయన కమిషన్ల కక్కుర్తితోని తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంపై లక్ష కోట్ల భారీ అంచనా ప్రాజెక్టులో 60% అంటే 60,000 కోట్ల భారం ఏదైతే ఉందో ఈ ప్రజలపై వేస్తుందని చెప్పి దీనికి జవాబు ఎవరు చెప్తారా? ఇది హైదరాబాద్ లో జగ్జా దాకా 10 సార్లు మాట్లాడినా ఇది దయ దీని క్లారిటీ పట్టి ఈ లేఖ సంగతి దీని సంగతి ఇవాళ ఏదైతున్నదో జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పడటంతో రాష్ట్రం మీద పడేటటువంటి ఒక ఆర్థిక భారం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయంలో 60% తగ్గిపోతుంది. ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 100,000 కోట్లు అవుతున్నప్పుడు 60,000 కోట్ల ఆర్థిక భారం తగ్గే అవకాశం ఉన్నది. మీ కేంద్రంతో సత్సంబంధాలున్నాయి, ఫ్రెండ్లీ గవర్నమెంట్, వీళ్ళు ఎన్డీఏ 1A కానివ్వండి 2A కానివ్వండి, వాళ్ళు చేపట్టిన ప్రతి అంశం మీద వాళ్ళు కోరినా కోరకున్నా మద్దతు తెలుపుతున్నాం. వాళ్ళు కోరినా కోరకున్నా నువ్వు మద్దతు తెలుపుతున్నావు. సరే, మైట్ బి ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్, నేనెందుకు కాదనాలి నీ ఆలోచన విధానాన్ని? కానీ రాష్ట్ర ప్రయోజనాల సంగతి ఏంటి అంటున్నా నేను? అందుకనే అన్నా ఇది నిర్లక్ష్యం కాదు, ఉద్దేశపూర్వకంగా ఇవాళ కేవలం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ కమిషన్ కక్కుర్తితోని వీళ్ళ జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపబడటానికి కావాల్సినటువంటి ఒక నివేదిక సమర్పించలేక రాష్ట్ర ప్రజలపై 60,000 కోట్ల అప్పుల భారం వేసింది. అప్పుల భారం 60,000 కోట్ల. టుడే ఐ స్టాండ్ వాట్ ఐ స్పోక్ దయచేసి ఎవరు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు? మనకుంత ఇక్కడ ఉందే పైస కాదు, 2 పైసలు 4,000 కోట్లు అనే నామినేషన్. అది 4,000 కోట్లు ఎవరికి అనుకుంటున్నాయా? అదే మెగా ఇంజనీరింగ్, ఇలా భగీరథ అదే మెగా ఇంజనీరింగ్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే మెగా ఇంజనీరింగ్, ఏదైనా కానీ వాడే చేయాలి. వాడు చేస్తే లెక్క చక్కగలుగుతుంది. లెక్క చక్క రావాలి అని అంటే మెగా ఇంజనీరింగ్ చేస్తే లెక్క చక్కగలుగుతుంది.